సర్వాంతరవ్యామి దేవుని స్వరము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృపచూపువాడవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మను వెదకుట. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను.
అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. యెరూషలేము సంఘములో పేతురు కాపరిగా పనిచేస్తున్నాడు. ఆ దినాల్లో జరిగినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే షేరింగ్ ద గాస్పల్. ఆ దినాల్లో ఉన్నటువంటి సంఘ సభ్యుల్లో ఎవరెవరు పొలములు భూములు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఎవరెవరికి ఎటువంటి ఆస్తులైతే ఉన్నాయో వాటన్నిటినీ అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెడుతున్నారు. వారందరూ సమిష్టిగా వాటిని పంచుకొని అందరూ సమిష్టిగా సంతృప్తిగా భోజనము చేర్చు వచ్చారు. వారి వారి అక్కర కొలది వారు పంచిపెడుతూ వచ్చారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే వారికి కలిగినది ఏదియో వారు తమదని ఎవరు ఎంచుకొనలేదట. నేటి దినాలకు పూర్వ దినాలకు చాలా వ్యత్యాసం ఉన్నదని గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. నేటి దినాల్లో స్వార్థము విస్తరించి ఉన్నది. ఎవరికి కలిగినవి వారే అభివృద్ధి చేసుకొనొచ్చున్నారు. సంఘములో బీదవారున్నారు, గొప్పవారున్నారు. బీదవారు ఇంకా బీదవారుగానే మిగిలిపోతున్నారు, గొప్పవారు ఇంకా గొప్పవారుగా మార్చబడుతున్నారు. దీనికి గల వ్యత్యాసం ఏమిటంటే సంఘములో ఆ రోజుల ఆదిమ కాలములో జరిగినటువంటి ఆ షేరింగ్ లేతే పంచుకొనుట అను ప్రక్రియ నేటి దినాల్లో కరువైపోయినది, స్వార్థము విస్తరించి ఉన్నది. అందుకని అపొస్తలైన పౌలు చెప్తున్నాడు, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయములో పౌలు చెప్తున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. మనుష్యులు స్వార్థప్రియులు, బింకములాడువారు, తల్లిదండ్రుల కవిదేయులు, పితృహంతకులు, మాతృహంతకులు, దేవదూషకులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎందురు ఇట్టి వారికి విముఖుడమై ఉండుము అని తిమోతితో పౌలు చెప్పుచున్నాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి తమ్ము తామే పొడుచుకునేది. నా కుమారుడా, నీవు ధనాపేక్షకు దూరముగా పారిపోవు అంటున్నాడు. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ థింగ్స్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇప్పుడు మనము చదువుకున్న లేఖన భాగంలో అననీయ అనే ఒక మనుష్యుడు, ఇతడు సంఘ విశ్వాసి అయి ఉండవచ్చును, ఇతని గురించి బైబిల్ ఏమని చెప్పుచున్నదంటే ఇతడు తన భార్యతో ఏకమై, అంటే ప్రైవసీ అని అక్కడ వ్రాయబడింది, అంటే ఇద్దరు కూడా వీరు విడివిడిగా ఆలోచించుకొని, అంటే వీరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. వారికి కొంత భూమి ఉన్నదంట. ఆ భూమిని వారు క్రయము చేసినారు, అంటే విక్రయము చేసినారు. విక్రయించగా నేను అనుకున్నాను సుమారు ఒక 10 లక్షలు వచ్చిందేమో అనుకుంటున్నాను వారికి. ఈ 10 లక్షల రూపాయలు చూసినప్పుడు సఫీరాకు గుండె చెదిరిపోయినంత పని అయింది. ఇంత ధనమును, ఇంత సొమ్మును మనము తీసుకొని వెళ్ళి పేతురు గారి పాదముల దగ్గర పెట్టాలా, పాస్టర్ గారికి మనం ఇవ్వాలా, వద్దు వద్దు, ఇందులో కొంత మనము దాచిపెట్టుకుందాం, మన పిల్లలు రేపు ఏం తింటారు, మన పరిస్థితి రేపు ఏమైపోతుంది అని అతనికి ఒక ఆలోచన చెప్పింది. అంటే వారిరువురు వ్యక్తిగతముగా ఒక ఆలోచనకి వచ్చారు. ఆ సొమ్ములో సుమారుగా 10 లక్షలుగా ఉన్నటువంటి ఆ సొమ్ములో
నేను అనుకుంటున్నాను ఒక 5 లక్షల రూపాయలు వారు పక్కన పెట్టారు. మిగతా 5 లక్షలను తీసుకొని పేతురు గారి దగ్గరికి వచ్చి ఉండవచ్చును. అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు అననీయను, అననీయ నీవు పొలము అమ్మినప్పుడు ఇంతకే అమ్మినావా? నీ పొలము నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, అది నీవే ఉంచుకొనవచ్చును కదా, నువ్వు ఎంతకమ్మావు అని అడుగుతున్నాడు. అప్పుడు అననీయ చెప్పినాడు, ఇంతకే అమ్మినాను, అనగా 5 లక్షలకే అమ్మినాను. నిజము చెప్పు, నేను మరలా అడుగుతున్నాను, ఆ పొలము నీదే కదా, నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు? దేవుని పరిశుద్ధాత్మను నీవెందుకు మోసపుచ్చుచున్నావు? నీవు ఈ పొలమును ఇంతకే అమ్మినావా అని అతన్ని గద్దించుచు అడిగినప్పుడు అతడు ఇంతకే అని మరలా చెప్పినాడు. చూడండి, అబద్ధము ఎంత ఘోరమైన మరణాన్ని తీసుకుని వస్తుందో. పాపమునకు వచ్చు జీతము మరణం అంటున్నాం. చాలామంది దశమ భాగాలు ఎగ్గొట్టి దొంగలుగా తిరుగుతున్నారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో మలాకీ అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే ఇశ్రాయేలీయులు అంటున్నారట, మేము ఏ విషయంలో దొంగిలించాం, ఎక్కడ దొంగతనం చేశాం, ఎవరిది ఎత్తుకొచ్చాం అంటున్నారు. అప్పుడు మలాకీ అంటున్నాడు, మీరు దేవునికి దేవునిది ఒక, మీ దశమ భాగములను ప్రతిష్ఠితార్పణలను మీరు సమర్పించక, 10వ భాగములను మీరు చెల్లించక మీరు దొంగిలించినారు. అప్పుడు మలాకీ అంటున్నాడు వారితో, నాకిచ్చి నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిండను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను ఆశీర్వాదములను మీకు కుమ్మరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటలను నాశనము చేయు పురుగులను నేను గద్దిస్తాను, క్రిమి కీటకములు నేను గద్దిస్తాను, అవి మీ దగ్గరికి రావు, అవి మీ దేశం వదిలి పారిపోతాయి. అప్పుడు ఈ భూలోకములోని అన్ని జనులందరూ మీరు వర్ధిల్లుట చూచి మీరు ధన్యులందరూ అని పొగుడుతారు మిమ్మల్ని. మీ ఆశీర్వాదములు చూచి మీరు వర్ధిల్లుట చూచి మీరు ఎంత ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని బైబిల్ చెప్పుచున్నది. మానవుడు శాపమును కొని తెచ్చుకొనుచున్నాడు. దేవునిది దేవునికి ఒక, దశమ భాగములను దొంగిలిస్తున్నారు. ఇలాంటి వారిలో గెహాజీ కూడా ఒకడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి మనము చదివినప్పుడు సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనే ఒక మనుషుడున్నాడు. ఇతడు బహు పరాక్రమశాలి అయి ఉన్నాడు. దేవుడే ఇతని వలన ఆ దేశానికి జయము కలుగజేసినట్లుగా బైబిల్ చెప్పుచున్నది. కానీ అతడు కుష్ఠరోగి అని బైబిల్ చెప్పుచున్నది. అతడు తన రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో వైద్యాలు చేయించుకొని ఉంటాడు, ఎందరి దగ్గరకో వెళ్ళుంటాడు, ఎన్నో మంత్రాలు కూడా వేయించుకొని ఉంటాడు. కానీ ఎన్ని మంత్రాలు వేసినా, ఎన్ని తంత్రాలు వేసినా మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టుగా ఏ మంత్రాలకు తంత్రాలకు శకునాలకు ఇతని కుష్ఠరోగము వదిలిపోలేదు కదా, మరి ఇంకా ఎక్కువగా అధికమైంది. ఇతను చెరపట్టుకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశము నుండి ఒక చిన్నదాన్ని ఇంటికి తీసుకొచ్చినాడు. ఒక చిన్న బాలిక అతని ఇంటిలో పరిచర్య చేయుచున్నది. ఇతను యజమాని బహు దినముల నుండి ఈ వ్యాధితో బాధపడుచుండట చూచినప్పుడు ఆ చిన్నది సహించలేక ఒకరోజు తన యజమానురాలతో చెప్పుచున్నది, అమ్మా అయ్యగారు మా దేశానికి వెళ్ళడం మంచిది, మా ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళినట్లయితే అక్కడ అతను రోగము బాగవుతుంది, అక్కడ ప్రవక్తలున్నారు ఇతన్ని బాగు చేస్తారు అని చెప్పినప్పుడు ఆ చిన్నదాని మాటను గౌరవించి
కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని ఈ నయమాను ఇస్రాయేలు దేశము రాజుకు ఒక తాకీదును వ్రాసి పంపించినాడు. ఇస్రాయేలు రాజు ఆ తాకీదును చదువుకొని వస్త్రములు చించుకున్నట్లుగా బైబిల్ చెప్పుచున్నది. ఆ ఉత్తరము ఎవరికి వచ్చింది? ఆ ఉత్తరము యెజెబెలు భర్త అయినటువంటి ఆహాబు నొద్దకు వచ్చింది. ఆహాబు ఆ ఉత్తరాన్ని చదువుకొని వస్త్రములు చించుకుంటున్నాడు. ఉత్తరము చదివి వస్త్రములు చించుకొనుచున్నాడనే వార్త ఎలీషా దగ్గరికి వెళ్ళింది, ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఎలీషా రాజు దగ్గర కబురు పంపించాడు, ఈ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నీకు ఎందుకు తెలియదు? నేనున్నాను కదా, ఆ వ్యక్తిని నా దగ్గరకు పంపించు అని రాజుకు కబురు పంపించాడు. అప్పుడు రాజు వెంటనే నయమానుకు కబురు పంపించాడు, రండి, మీరు మా దేశం రాదలుచుకున్నట్లయితే మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానిస్తున్నాము, రండి అని ఉత్తరం రాసి పంపించినాడు. ఇప్పుడు నయమాను కొంత సైన్యాన్ని తీసుకొని, కొన్ని కానుకలు తీసుకొని, వెండి బంగారములు తీసుకొని ఇస్రాయేలు దేశానికి వచ్చినాడు. వచ్చేటప్పుడు అతడు రెండు నదులు దాటినాడు. ఒకటి యోర్దాను అనే నదిని దాటినాడు. సరాసరు ఎలీషా ఉన్నటువంటి పర్వతం నొద్దకు వచ్చినాడు. ఆ సమయంలో ఎలీషా కర్మేలు అనే పర్వతం మీద నివసిస్తున్నాడు. కర్మేలు పర్వతం మీద ఏలియా నివసించినాడు. ఇప్పుడు ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా కూడా ఆ పర్వతం మీదనే నివసిస్తున్నాడు. అయ్యా, ఎలీషా గారంటే మీరేనా అని అడిగినాడు. నేనే అని చెప్పినాడు. నేను సిరియా దేశము నుండి వచ్చినాను, నాకు కుష్ఠరోగం ఉన్నది, దీన్ని పోగొడతారని నేను వచ్చాను, నన్ను ఏం చేయమంటారు నా రోగం వదిలిపోవడానికి అని అడిగినాడు. అప్పుడు ఎలీషా చెప్పినాడు, నీవు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు దానిలో మునిగిరా అని చెప్పినాడు. ఏంటి, మా దేశంలో అబానా, ఫర్పరు అనేక జీవనదుల్లాంటి నదులుండగా ఈ మురుగు కాలువలో నన్ను మునిగి రమ్మంటావా? ఇందుకేనా నేను మీ దగ్గరకు వచ్చింది? నువ్వు ఏ శకునమో మంత్రమో చదివి నా మీద ఆడిస్తావు, చెయ్యి ఆడిస్తావా? నేను వస్తే నన్ను బాగు చేస్తావా? నేను వస్తే వెళ్ళి ఆ నదిలో మునిగి రమ్మంటావా? ఆ మురికి కాలువలో పో అని చెప్పి మరలా తన సైన్యము తీసుకొని తిరిగి నయమాను వెళ్ళిపోతున్నాడు. అతడు కొంత దూరము వెళ్ళిన తర్వాత ఒక సైనికుడు అడుగుతున్నాడు, నయమాను గారు అన్నాడు. ఏంటి చెప్పబోయా అన్నాడు. ఇప్పుడు మనం ఎలీషా అనే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాం కదా. ఇప్పుడు ఆ ప్రవక్త మీకేం చెప్పాడు? యొర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మన్నాడు. మీరు అందుకు కోపగించుకొని రౌద్రంతో తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆ ప్రవక్తే ఈ ఇస్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారం పెట్టవయ్యా, నీ రోగం పోతుందని నీతో చెప్పాడే అనుకో, అప్పుడు మీరు పెడతారా లేదా? ఆ పెడతాను. ఇస్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారం పెట్టడము కష్టమా, లేదా యొర్దాను నదిలో 7 సార్లు మునిగి రావడం కష్టమా? ఏది తేలిక అని అడిగినాడు. నువ్వు చెప్పింది చాలా సులభంగా ఉంది, దీనికంటే అదే తేలిక కదా, యొర్దాను నదిలో మునగడమే తేలిక కదా, పద మరలా వెళ్దామన్నాడు. ఇప్పుడు మరలా తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చినాడు నయమాను. అయ్యా ఎలీషా గారు, నన్ను ఏం చేయమంటారు అని అడిగినాడు. నేను ముందు చెప్పాను కదయ్యా, వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునిగిరా అని చెప్పినాడు. తప్పదా? తప్పదు. వెంటనే ఎలీషా యొర్దాను నది దగ్గరికి తన సైన్యం తీసుకుని వెళ్ళాడు, తన వస్త్రాలను తీసివేశాడు, వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునిగి ఉన్నాడు. 7వసారి అతడు మునిగి పైకి లేచిన వెంటనే అతని దేహము పసిపిల్లవాని దేహము వలె మారినట్లుగా బైబిల్ చెప్పుచున్నది. ఇప్పుడు అతనికున్న కుష్ఠ రోగము మాయమైపోయినది. ఇప్పుడు అతని దేహము పవిత్ర దేహముగా మారింది. జన్మించినప్పుడు ఎలాంటి దేహము పసిపిల్లలకు ఇవ్వబడుతుందో అలాంటి దేహముతో బయటకు వచ్చినాడు, శుద్ధమైన దేహము.
అప్పుడు బయటకు వచ్చి వస్త్రాలు వేసుకొని తనకున్న సంతోషంతో ఎలీషా దగ్గరకు కొన్ని కానుకలు తీసుకొని వచ్చినాడు. కొన్ని మణుగుల బంగారము, కొన్ని మణుగుల వెండి, కొన్ని షీనారు వస్త్రాలు తీసుకొని వచ్చినాడు. ఇవన్నీ నాకు అక్కర్లేదయా, పట్టుకుపోమని చెప్పినాడు. అప్పుడు నయమాను ఎలీషాని ఏమని అడిగినాడంటే, అయ్యా నేను వెళ్తున్నప్పుడు మా ఆచారం ప్రకారం ఒక దేవతా గుడిలోనికి వెళ్ళి కొన్ని బలులు అర్పించుకోవాలి, మరి వెళ్ళమంటారంటే వెళ్ళమని చెప్పినాడు. నయమాను ఈ రీతిగా తిరిగి శుద్ధుడై తిరిగి తన దేశానికి అనగా సిరియా దేశానికి వెళ్ళిపోతున్నాడు. అతడు చాలా దూరం వెళ్ళిపోయినాడు. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు గెహాజీ. గెహాజీ ఈ దృశ్యమునంతా చూచినాడు. అరెరెరెరెరే, మా గురువు గారు ఎంతో వెండి, ఎంతో బంగారము, ఎన్నో వజ్రాలు, ముత్యాలు, ఆభరణాలు వస్తే వాటిని అనవసరంగా వదిలిపెట్టి పంపించేశాడే. ఎన్నో దినముల నుండి ఇక్కడ నేను పరిచర్య చేయుచున్నానే, నాకివ్వచ్చు కదా ఇతను తీసుకొని పోతే అని చెప్పి మనస్సులో ఆలోచించుకొని అరణ్యమునకు అడ్డముగా పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా నయమాను గారు, నయమాను గారు అని కేకలు వేస్తున్నాడు. నయమాను ఆగినాడు. ఉండండి, ఒక మనుషుడు ఎవరు వస్తున్నాడు, ఆగండి అన్నాడు. ఏమిటి బాబు, ఏంటి? మా గురువు గారికి ఇప్పుడే ఆబెల్ మోహోలా నుండి కొంతమంది మరి బంధువులు వచ్చినారు, మీకు తిప్పి పంపించి వేసిన కానుకల్ని మళ్ళీ తిరిగి తీసుకొని రమ్మంటున్నాడు అని చెప్పినాడు. పట్టుకెళ్ళి బాబు, పెట్టిరండి అన్నాడు. అప్పుడు నాలుగు మణుగుల వెండి, కొంత బంగారము, కొన్ని వస్త్రాలు తీసుకొని గెహాజీ ఇంటిలో పెట్టి వచ్చినారు. గెహాజీ వాటిని తన పెట్టెలో దాచిపెట్టుకొని మరలా తిరిగి ఏమీ తెలియనట్లుగానే ఎలీషా దగ్గరికి వచ్చినాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానండి అన్నాడు. లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీవు అరణ్యమును కడ్డముగా పరిగెత్తుకొని వెళ్ళి నేను తీసుకుని వద్దని చెప్పి తిప్పి పంపివేసిన కానుకలను మరలా నీవు ఆ నయమాను దగ్గర నుండి తీసుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? కావున ధనమును, ద్రాక్ష తోటలను, వెండిని, బంగారమును సంపాదించుకున్నట్టుకు ఇది మనకు సమయమా? కనుక నేటి నుండి ఏ నయమాను తన కుష్ఠరోగమును పోగొట్టుకున్నాడో అదే కుష్ఠరోగము నీకును, నీ సంతతి వారికి సర్వకాలము అంటి ఉండునుగాక అని చెప్పి అతన్ని పంపించి వేసినాడు. అంతటా గెహాజీ కుష్ఠు వ్యాధి గలవాడై బయటికి వెళ్ళిపోయాడు. చూచినారా, ఒక అన్యుడు కుష్ఠరోగమును పోగొట్టుకొని స్వస్థచిత్తుడై శుద్ధుడై తన దేశానికి వెళ్ళిపోతుంటే ప్రవక్త నొద్ద నివసించుచు ప్రవక్త శిష్యుడిగా మారవలసి మరలా ప్రవక్త అనంతరము గొప్ప ప్రవక్తగా పరిచర్య చేయవలసినటువంటి ఈ వ్యక్తి ఈ వెండి బంగారమును ఆశించుట ద్వారా, శాపగ్రస్తమైన సొమ్మును తీసుకునుట ద్వారా ఆ కుష్ఠ రోగమును తనకు తన సర్వ సంతతికి ఆపాదించుకున్నాడు, సంక్రమింపజేసుకున్నాడు. ఏలియా శిష్యుడు ఎలీషా, ఏలియా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎలీషా కూడా 17 అద్భుతాలు చేసినట్లుగా బైబిల్ చెబుతుంది. ఏలియా కంటే గొప్ప అద్భుతాలను ఎలీషా చేసినాడు. ఎలీషా శరీరంలో ఎంతటి ఆత్మ నివసిస్తున్నదంటే, ఒకసారి యుద్ధములో ఒక ఇశ్రాయేలుడు మరణించినాడు. యుద్ధ సమయంలో పాతి పెట్టడానికి సమయం లేనందున ఆ చీకట్లో వారు తెలియక ఎలీషా ఉన్న సమాధిని తవ్వినారు.
ఆ సమాధిలో అంతకు మునిపి ఎలీషా శల్యములు ఉంచబడి ఉన్నాయి. వారు ఆ ఇశ్రాయేలుని ఆ సైనికుణ్ణి ఎలీషా ఉన్న సమాధిలో వేసినప్పుడు అతని ఎముకలు ఈ సైనికుడికి తగిలినప్పుడు అతడు లేచి నిలబడినట్లుగా బైబిల్ చెబుతున్నది. అంటే ఏలియాలో ఎటువంటి ఆత్మయు శక్తియు నిలబడి ఉన్నదో అదే ఆత్మయు శక్తి ఎలీషాలోను నిలబడి ఉన్నది. ఎలీషా తదనంతరము అదే ఆత్మయు శక్తియు గెహాజీలో నిలబడి ఉండాలి. కానీ గెహాజీ దేన్ని సంక్రమింపజేసుకున్నాడు? అల్పకాలమైనటువంటి ఒక తుచ్చమైనటువంటి కొన్ని వెండి బంగారు నాణ్యములను ఆశించి తన ఆశీర్వాదాన్ని శాశ్వత కాలము పోగొట్టుకున్నాడు. తరువాత తనకు సంక్రమింపవలసినటువంటి శిష్యత్వాన్ని కోల్పోయినాడు. ఈ కుష్టు రోగం అతనికి మాత్రమే కాదు, అతనికి అతని తదనంతరం అతని పిల్లల పిల్లలకు ఇది సంక్రమించునని ప్రవక్త శపించినాడు. అననీయ ఆ మాటనే ప్రాణం విదిలినాడు. అటు పిమ్మట 7వ వచనములో ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగిన దీర్ఘక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితురా అని చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరందరకు ఏకీభవించితిరి. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదములు ఎద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతిని వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతులుగా నివసించవలసినటువంటి నేటి విశ్వాసులు దశమ భాగములను, ప్రతిష్ఠితార్పణలను, అలాగే ప్రత్యేకమైన మొక్కుబడులను చెల్లించక అననీయ సప్పీరాల వలె శాపగ్రస్తులవుతున్నారు. ఇది సంఘమంతటికి ఒక గొప్ప హెచ్చరిక కావాలని నేను మనవి చేస్తున్నాను. దేవునికి ఇవ్వండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవునికి యథార్థముగా ఇవ్వండి. పరలోకములో నుండి మీకు మరి కుప్పలు కుప్పలుగా విస్తారమైన దీవెనలు కొమ్మరించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ఆయన అన్నాడు, గాడ్ కెనాట్ డెటర్ టు ఏ మ్యాన్, దేవుడు మనుషుడికి రుణపడ్డు. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నీకు ఎన్నటికీ రుణస్థుడు కాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభు పరిశుద్ధాత్మను వెదకుట అనే ఈ కార్యక్రమాన్ని, ఈ అంశాన్ని నాయన మేము ఇంతవరకు అపొస్తుల కార్యము 5వ అధ్యాయము నాయన మరి 5వ అధ్యాయము ద్వారా మేము ధ్యానించినాము. అననీయ సప్పీరాలు దేవునిది దేవునికి ఇవ్వక, మొక్కుబడి చేసుకున్నది చెల్లించక శాపగ్రస్తులై మరణాన్ని తెచ్చుకున్నారు, పడి ప్రాణాలు విడిచారు. గెహాజీ తుచ్చమైన దాన్ని ఆశించి కుష్ఠ రోగాన్ని తనకు, తన పిల్లలకి, తన కుటుంబం అంతటికి సంక్రమింపజేసుకున్నాడు. అన్యుడైన నయమాను స్వస్థ చిత్తుడై వెళ్ళిపోయాడు. నేటి దినాల్లో అనేక మంది యథార్థవంతులుగా ఉండక శాపగ్రస్తులవుతున్నారు. దేవుని దేవునికి ఇవ్వడానికి దశమ భాగాల్ని ఇచ్చి అనే యథార్థవంతులుగా అన్యుల చేత మరి దీవించబడ్డానికి, పొగడబడ్డానికి మీరు ధన్యులందరూ అని మలాకి చెప్పుచున్నాడు. కాబట్టి అటువంటి ఓ నాయనా ప్రభా మాదిరికరమైన విశ్వాసులుగా జీవించడానికి కోకొల్లలుగా మీ బిడ్డలు హెచ్చించి దీవించమని ప్రార్థన. టీవీ ఛానల్ వారు జరిగించిన ఈ పరిచయను దీవించి టీవీ ప్రేక్షకులందరినీ ఆశీర్వదించి వారి కుటుంబాలను వర్ధిల్ల చేసి ధారాళమైన దీవెనలతో నింపవలసిందిగా యేసు పరిశుద్ధనామన ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్దు నుండి వచ్చి అన్యున సహవాసమైన సన్నిధి భూలోకమందున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులందరికీ ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడయుండి
నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.